భాయ్ నికల్ కదా మనసు ఆరే భాయ్. అమ్మాయిని గుంజా అని చెప్పారు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేని గుంజాను, సో గురించి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నిరూపిస్తుంది చెప్పిన వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఏది లేదు, అంత అబద్ధం. కేవలము తనకేంటి, ఒక 5 పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక ఇది ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి. సో ఇది ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు ఇంకా చాలా చాలా చెప్పారు దాంట్లో. ఇంకేదో ఉన్నాయి నాకు గుర్తు రావట్లేదు కానీ, సో చాలా ఉన్నాయి. సో అలాగే ఈ పక్కన పెడితే సార్ సార్ అవును సార్ ఓకే సార్. లేబర్ కోర్టుకి వెళ్ళినప్పుడు నేను లేబర్ కోర్టు దగ్గరికి నేను వెళ్ళి గంగాధర్ గారితోను తర్వాత శ్యామ్ సుందర్ గారితో మాట్లాడటం జరిగింది. మాస్టర్ ఏంటి పని ఆపుతున్నారు అని అంటే, సార్ పని ఆపట్లేదు. ఆయన అన్నారు 4 నెలల నుంచి నా పొట్ట కొట్టారు పని ఆపట్లేదు అని చెప్పి. 4 నెలల నుంచి ఆయన 4 సాంగులు చేశారు, మేము ఎవరు ఆపల. మా యూనియన్ నుంచి ఈజీ మెంబర్ కూడా పంపించాం యాజ్ అ డాన్సర్గా. సో మేము 4 సాంగులు చేశారు. అది చేసింది కాక తను ఇంకా చేసిన తప్పు ఏంటనంటే, ఏదైతే పేమెంట్ వస్తుందో, మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి పేమెంట్ ఎవరికి వెళ్తుంది, కోశాధికారికి వెళ్తుంది. ఓకే, ఆయన కోశాధికారికి ఇవ్వకుండా ఆయనే బయట ఆయన అకౌంట్లో వేసుకొని ఆయనే పనిచేసుకొని అన్నీ చేసేసుకొని డైరెక్ట్ యూనియన్ త్రూ యూనియన్కి ఆ 10% ఏదో వేసేసారు. వేసేసిన తర్వాత ఏంటి పేమెంట్ పడిందని మనవాడు అడిగితే, అవును నేను వేసేసాను అన్నాడు. అది తప్పు కదా అని అంటే ఏమన్నాడు, ఇతో ఇప్పుడు కూడా చెప్పలేదు. అందరికీ నమస్కారం అండి. నేను